స్టార్ట్. హాయ్ ఇయర్స్, ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ వెరైటీస్ అన్ని ప్రజ్ఞా శారీస్లో పరిచయం చేస్తుంటాను కదండి. ఇప్పుడు కూడా మనకు వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకు సాఫ్ట్ బెనారస్ అన్ని ఇవాళ రేపు ఫుల్ క్రేజీ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు లెనిన్లోనే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు, చాలా స్మూత్ ఫినిషింగ్తో చాలా హైలైట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. మనకు ఆరెంజ్ బేస్ అంతా కూడా సారీ మనకు ఆరెంజ్ యూస్ చేస్తాం. బార్డర్లో చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ బేస్లో ఇచ్చాం. దీంట్లో కూడా ఏంటంటే మనకు కాపర్ యాంటిక్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చాము. కాపర్ యాంటిక్ అంతా కూడా మనకు వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ వచ్చాము. ఇక్కడ నుంచి చూసినట్లయితే కూడా మనం డిజైన్ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చామండి. పోల్కో డోట్స్లోనే ఒక బ్రాడ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు స్మాల్గా ఇట్లా ఆల్టర్నేట్గా సారీ అంతా కూడా ఇలానే నడుస్తుందండి. బ్రాడ్ వచ్చేసి మళ్ళీ మనకు ముగ్గు డిజైన్ ఫిల్అప్ ఇచ్చాము. స్మాల్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక పోల్కో డోట్స్ లాగా చిన్న ఫ్లవర్ అనేది మనకు కంటిన్యూ చేస్తూ వచ్చాము. కింద బోర్డర్ అనేది చాలా రిచ్గా ఇచ్చామండి. కింద వచ్చేసి మనకు బోర్డర్లోనే వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చింది. షోల్డర్ పార్ట్ ఇచ్చిన బోర్డర్ రన్ చేస్తే దానిపై నుంచి అంతా కూడా మనకు ఫ్యాన్సీగా మనకు బెనారస్ బుట్టి అనేది చాలా క్యూట్గా మనం హైలైట్గా ఇచ్చాము. అదంతా కూడా డైమండ్ ఫిల్లింగ్ తోటి చాలా రిచ్ లుక్ తీసుకున్నాం. బల్ల పార్ట్ అంతా కూడా దానిలోంచి మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ అనేది చాలా రిచ్గా ఇచ్చామండి. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా అనేది మనకు యాంటిక్ స్టైల్ మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చామన్నమాట. యాంటిక్ జరీ అంతా కూడా హైలైట్గా. పళ్ళ పాట్ అంతా కూడా మనకు సేమ్ బోర్డర్లో ఏదైతే యూస్ చేసామో అదే డిజైన్ అనేది కూడా మనకు పళ్ళ ఫిల్అప్ అంతా కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నాం అనమాట. సేమ్ మనకు బనారస్ బ్రూటీస్ చాలా రిచ్గా ఇచ్చేసాం. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ బేస్లో ఇచ్చామండి. కాంట్రాస్ స్టిచెస్ మనకు పింక్ కలర్ తీసుకున్నాం. హ్యాండ్ పర్పస్ కూడా మన సారీలో ఇచ్చిన బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. వేవ్స్ అంతా కూడా ఇందులో కూడా మనకు డిజైన్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 3800కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా తీసుకున్నామండి. దీంట్లో కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. ఆరెంజ్ కలర్కి మనకు పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. ఈ కలర్స్ కూడా మనకు మార్చేటట్టు డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్గా ఇచ్చామండి. ప్యాన్ అంతా కూడా మనకు పింక్లో ఇచ్చేసి దీంట్లో కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి మనకు రుద్రాక్ష బార్డర్స్ అనేది చాలా హైలైట్గా మనకి చాలా క్యూట్గా ఇచ్చాము. అక్కడ నుంచి అంతా కూడా మళ్ళీ మనకు గోల్డెన్ తోటి బోర్డర్ అనేది అంటు చేసాము. ఇటు సైడ్ సైడ్ మాత్రం మనకు రుద్రాక్ష డిజైన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. శారీలో చూసినట్లయితే కూడా చాలా గ్రాండ్గా ఇచ్చామండి. ఏంటంటే మనకు చాన్బాలి డిజైన్ అనేది చాలా రిచ్ లుక్తో తీసుకున్నాము. దానిపైన అంతా కూడా మనకు పికాక్ ఇచ్చి దాని నుంచి అంతా కూడా మనకు చాన్బాలి డిజైన్ అనేది చాలా హైలైట్గా చాలా దగ్గర దగ్గర గ్యాప్ లేకుండా మనం హైలైట్గా మనకు ఫిల్అప్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్తో తీసుకున్నాము. కింద బార్డర్ కూడా మనం చాలా రిచ్గా ఇచ్చామండి. పైన వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ ఇచ్చిన బార్డర్ అనేది ఎంటర్ చేస్తూ దానిపైన నుంచి అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఒక పికాక్ అనేది మనకు పురివిప్పినట్టు పోల్కో డోర్స్లో మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఆ దాంట్లో డిజైన్ అంతా కూడా మనకు ఫిల్అప్ చాలా న్యూ వెరైటీ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాము. దానిపైన నుంచి అంతా కూడా మళ్ళీ మనకు పోల్కో డోర్స్ అంతా కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చాము. థ్రోట్ సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. ఇది ఈవినింగ్ ఫంక్షన్స్కి వాటికి కూడా బాగుంటుంది. ఈవినింగ్స్ టైంలో అలా చిన్న చిన్న అకేషన్ పర్పస్ అలా కూడా చాలా బాగుంటుందండి. ఆఫీస్ వేర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా డిజిటల్ స్టైల్లో మనకు మొత్తం అంతా కూడా మనకు టిష్యూ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. పింక్ బేస్ మీద అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాం అనమాట. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్లోనే ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనం పింక్ కలర్లో ఇచ్చేసి దీంట్లో కూడా మనకు రుద్రాక్ష బుటి అండ్ పింక్ కలర్ తోటి మనకు చాలా హైలైట్గా ఇచ్చాం అనమాట. మొత్తం అంతా కూడా రుద్రాక్ష పికాక్ అనేది మనకు బాక్స్ ఫిల్లింగ్తో చాలా హైలైట్గా ఇచ్చాము. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకి 1900కే మనకి శారీ శారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1900కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉందండి. కలర్స్ కూడా మనకు మస్తు కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఇందులో మనకు 5 కలర్స్ ఉన్నాయండి. ఆరెంజ్ కలర్ చూస్తాం. దీనికి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. స్కై బ్లూకి వచ్చేసి మనకు పింక్ అనేది యాడ్ చేస్తాం. పీచ్ పింక్కి వచ్చేసి మనకు బ్లూ కలర్ అనేది బ్లౌజ్ యాడ్ చేస్తాము. ఎల్లో కలర్కి వచ్చి మనకు పింక్ కలర్ అనేది యాడ్ చేస్తాం అనమాట. బ్లౌజెస్లో కూడా మనకు మాక్సిమం అన్నిటి కూడా పింక్ అనేది యూజ్ చేస్తూ వచ్చాము. దీనికి మాత్రం మనకు బ్లూ కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాం అనమాట. కలర్స్ మనకు ఇది వచ్చేసి మనకు రేర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం అండి. మొత్తం అంతా కూడా పారా గ్రీన్కి మనకు అమరాల్ గ్రీన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. దీనికి ఏంటంటే మనకు బార్డర్ మీద అంతా కూడా ప్యూర్ బనారస్ అనేది చాలా హైలైట్గా ఇచ్చాము. మొత్తం అంతా కూడా స్కర్ట్ వర్క్ స్టైల్లో మనకు చాలా రిచ్గా తీసుకున్నాం. బార్డర్ మీద అంతా కూడా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. మొత్తం అంతా కూడా కట్ వర్క్లోనే మనకు చాలా హైలైట్గా ఇచ్చాము. శారీ అంతా కూడా ప్లైన్గా కాకుండా చిన్న చిన్న బుటీస్ అనేది మనకు ప్యూర్ బనారస్ బుటీస్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లోనే మనకు చాలా దగ్గర దగ్గర మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చాము అనమాట. పైన కూడా మనం షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది మనకు కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. 2 సైడ్స్ మనకు సేమ్ బార్డర్స్ అనేది మనకు చాలా డిఫరెంట్గా వచ్చాయి. శారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు కాంట్రాస్ట్ బేస్లోనే ఇచ్చాము. ఎమరాల్డ్ గ్రీన్ తోటి మనకు పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా ఇచ్చాము. దీంట్లో ఏంటంటే మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్గా ఇచ్చామండి. ఇటు సైడ్ అటు సైడ్ మనకి అజ్జిపాట్లో మాత్రం మనకు శారీలో యూస్ చేసిన బార్డరే కంటిన్యూ చేస్తూ వచ్చామన్నమాట. సేమ్ మనకు బ్లౌజ్ కూడా ఎమరాల్డ్ గ్రీన్ తోటి హైలైట్గా ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ కూడా మనకు సేమ్ అదే ప్యాచ్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 3800కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది.
ఇందులో మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయండి. గ్రీన్ కలర్ చూస్తాం, పింక్ కలర్కి మనకు ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు, ఎల్లో కలర్కి మనకు ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు, పీచ్ కలర్కి మనకు పింక్ కలర్ బార్డర్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూడండి, ఇది వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. బనారస్ ఫ్యాబ్రిక్లోనే మనకు కుమ్రం సిల్క్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీ ఉన్నాయి. దీంట్లో అంతా కూడా మనం హైలైట్గా ఇచ్చాం. లెమన్ ఎల్లో కలర్లో మనం లైట్ షేడ్లో మనకు యాడ్ చేస్తే సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుంది. పై బోర్డర్ అనేది కూడా మనం చాలా డిఫరెంట్గా ఇచ్చామండి. మొత్తం అంతా కూడా ఎట్ సైడ్ సైడ్ మనకు పింక్ బేస్లో మనకు హైలైట్గా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి క్రాస్ వేస్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. పింక్ కలర్లో అనేది కూడా మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ అనేది మనకి ఇన్నర్ లైన్ అనేది కూడా డ్రాప్ డిజైన్ ఇచ్చాం. సారీ అంతా కూడా మనకు ప్లైన్గా కాకుండా చిన్న చిన్న బాక్సెస్ అనేది చాలా హైలైట్గా ఇచ్చామండి. ఆ బాక్స్లో కూడా చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకు లైన్ లైట్ లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసాం, ఇంకో లైన్ వచ్చేసి మనకు గోల్డెన్ అనేది యాడ్ చేసాం. బాక్స్లో కూడా మనకు చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనకు బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా మనకు క్రీపర్ తోటి మనం హైలైట్గా ఇచ్చాం, ఫ్లవర్ బన్స్ తోటి షోల్డర్లో ఇచ్చిన బార్డర్ రన్ చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు పైథాన్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా మనకు పింక్ కలర్ తోటి ఇచ్చాము. అక్కడక్కడ మనకు అక్కడక్కడ ఫ్లవర్ తోటి అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి లైట్గా మనకు వర్క్ అనేది మనకు మీనా వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుందండి. జస్ట్ మనకు పళ్ళపాటు చూసినట్లయితే కూడా మనకు అజ్జులో వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి లైన్స్ అనేది కంటిన్యూ చేస్తాము. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ బేస్లోనే ఇచ్చామండి. మొత్తం అంతా కూడా పింక్ కలర్లో ఇచ్చేసి మనకు లైన్స్ అనేది అడ్డం లైన్స్ మాత్రమే కంటిన్యూ చేస్తూ వచ్చాము. టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మనకు చాలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చామన్నమాట. కొంచెం ప్యాటర్న్ వేర్ అలాగని చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు కలర్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1600కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇందులో వచ్చేసి మనకు 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనం వచ్చేసి మనం లైట్ లెమన్ ఎల్లో చూసాం కదా, ఎల్లో కలర్ మనకు మ్యాంగో ఎల్లో ఇచ్చారు, మళ్ళీ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ విత్ గ్రీన్ కలర్ విత్ ఎల్లోలోనే మనకి ఇంకొక షేడ్ అనేది మనకు మ్యాంగోలో లైట్ షేడ్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇందులో కూడా మనకు బోర్డర్స్ చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. అన్నిటి కూడా మనకు బనారస్ బోర్డర్స్ ఇచ్చి ఇచ్చాము.